ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తమిళనాడులో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుత్తణి చూపించబోతున్నాను. తిరుత్తణి తమిళనాడులో గల ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. కొండపై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఈ దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువయ్యారు. తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేరుగాంచిన ఈ క్షేత్రం అందరికీ ఆరాధ్య క్షేత్రం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మురుగ పెరుమాళ్లుగా పూజలు అందుకొంటున్నాడు. శ్రీవారు వెలిసి ఉన్న కొండకు ఇరుపక్కల యందు పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడం వల్ల దీనిని బియ్యపు కొండ అని పిలుస్తారు. దక్షిణం వైపున గల కొండ కొంచెం నల్లగా ఉండడం వల్ల దానిని గానుగ పిండి కొండ అని పిలవడం జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలు మునుల బాధలు పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం వల్లీదేవిని వివాహం చేసుకొనడానికి బోయకుల రాజులతో చేసిన చిన్న పోరు ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతున్నది. స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కనుక ఈ క్షేత్రానికి తణిగై లేదా శాంతిపురి అని పేరు వచ్చింది. అలాగే తణిగ అనే పదానికి పన్నించుట లేదా ఓదార్చుట అనే అర్థం కూడా చెబుతారు. స్వామి భక్తుల తప్పులను పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తణి అని పేరు వచ్చినది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైనది. 1600 సంవత్సరములకు పూర్వం నుండి ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా అవగతమవుతున్నది. శాలివాహన శకము 875-893లో అపరాజిత వర్మ అనే రాజు
శాసనమందు శాలివాహన శకము 907-953లో మొదటి పరాంతక చోళుడి శాసనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించడం వల్ల 1600 సంవత్సరములకు పూర్వమే పల్లవ చోళరాజుల చేత ఈ క్షేత్రం కీర్తింపబడిందని అవగతమవుచున్నది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తండ్రి అయిన పరమేశ్వరుని పూజించదలచి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగ ప్రతిష్ఠ చేసి సేవించాడట. కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన సాంబశివుడు సంతోషించి కుమారస్వామికి జ్ఞానశక్తి అనే ఈటను అనుగ్రహించాడట. ఆ కారణమున ఈ స్వామికి జ్ఞానశక్తి ధరుడు అనే పేరు వచ్చింది. ఇక్కడ కుమారస్వామి స్థాపించిన శివలింగానికి కుమారేశ్వరుడు అనే పేరు వచ్చినది. కుమారస్వామి శివుని అర్చించడానికి సృష్టించిన తీర్థమే కుమారతీర్థము. దీనిని శరవణ తీర్థం అని కూడా పిలుస్తారు. తాను పోగొట్టుకున్న జ్ఞానాన్ని పొందడానికి సాక్షాత్తు బ్రహ్మ ఈ క్షేత్రంలో సరస్సులో స్నానం చేసి తిరిగి తన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడని పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు రావణ సంహారం చేసిన తరువాత రామేశ్వరంలో ఈశ్వరుడిని ఆరాధిస్తాడు. అటు పిమ్మట రామునికి మనశ్శాంతి దక్కిందని స్థల పురాణం చెబుతున్నది. ముఖ్యంగా తన తండ్రి అయిన పరమేశ్వరుడికి కుమారస్వామి ప్రణవరహస్యాన్ని ఇక్కడే చెప్పాడట. ఇంతటి శక్తి గల ఆ పుణ్యక్షేత్రం ఈ తిరుత్తణి. ఇక్కడ ఉత్సవమూర్తులుగా ఉన్న వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యులకు పైన ఉండే విమానము రుద్రాక్షలతో చేసినది. చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు స్వామివారు ఒక ఆకుపచ్చని రంగులో ఉండే షట్కోణ పతకము ధరించి నిలమిలా మెరిసిపోతూ ఉంటారు. ఇక్కడ బంగారు బిల్వపత్రముల మాలతో కూడా స్వామివారిని అలంకరిస్తారు. ఎంతో మహిమాన్వితమైన ఈ తిరుత్తణి క్షేత్రాన్ని వీలైతే ఒకసారి దర్శించండి. అప్పటి వరకు మా ఈ వీడియోను చూసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలు పొందుతూ వినోదించండి. ధన్యవాదములు. ఇట్లు రామకృష్ణ దువ్వు.